బ్రిటన్ ఒంటరి అయ్యింది. బ్రెగ్జిట్ గతంలో యూరోపియన్ యూనియన్లో భాగమైనటువంటి బ్రిటన్ పనికి మాలిన లెక్కలేసుకుని పాలక ఒక వ్యవస్థ నాయకత్వంలో లోపం ఉంటాయి, అంటే ఊరుకూరికనే ప్రతిదానికి అర్థం పర్థం లేని చర్చలు జరిపితే చివరికి తీవ్రవాదులని అక్కడ హీరోల కింద చూస్తారు, ఖలిస్తాని తీవ్రవాదాన్ని హీరోయిజం కింద చూస్తారు, అలాగే ప్రపంచ ఉగ్రవాదులందరినీ కూడా అక్కడ నాయకుల కింద చూస్తారు, అదే సందర్భంలో ప్రపంచంలో డబ్బులు ఎగ్గొచ్చుకొచ్చినటువంటి ప్రతి దరిద్రుడికి కూడా ఆశ్రయమిస్తారు, మళ్ళీ వాళ్ళు ప్రపంచానికి నీతులు చెప్తారు, అది ప్రజాస్వామ్యం అని చెప్తారు. అలాంటి బ్రిటన్కి సంబంధించి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి క్రైసిస్ ఏంటి అంటే, పెట్రోల్ పంపుల దగ్గరికి, పెట్రోల్ బంకుల దగ్గరికి పెట్రోల్ ట్యాంకులు తీసుకువెళ్ళలేని పరిస్థితి. దాంతో ఇప్పటికీ గత 4 రోజులుగా సంక్షోభం ఎదుగుతుంటే ఒక దేశం చేత కావట్లేదు. బ్రిటన్ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అమెరికాతో పోటీ పడేటువంటిది, లేకపోతే యూరోపియన్ యూనియన్లో పెద్ద గొప్పవాళ్ళం మమ్మల్ని మించిన తోపులు లేరన్నటువంటి వాళ్ళు బండి నడుపుకోవడానికి, ఆయిల్ కొట్టించుకోవడానికి అవసరమైనటువంటి ఆయిల్ పెట్రోల్ బంకుల్లో లేదు అంటే వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఏ తరహా తెలివితేటలు గల వాళ్ళు, ఏ తరహా మేధావులు అనేటువంటిది ఆలోచించుకోవచ్చు. భారతదేశాన్ని తిట్టుకునేటువంటి మూర్ఖులకి ఇది అంకితం.